ముందుగా రానా గారు మాట్లాడాల్సిందిగా ఫోర్. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడ విచ్చేసిన విక్టరీ అభిమానులకి నమస్కారం. మా చిన్నాన్న లేకుండా పర్సనల్గాను ప్రొఫెషనల్గాను ఏ శుభకార్యం జరగదు. సో చిన్నాన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇక్కడున్న సాయి పల్లవి గారు ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ. అది చూసారా, పవర్ ఆఫ్ సాయి పల్లవి. సో ఇక్కడికి వచ్చిన రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చిన్న ప్రాబ్లం, చరణ్ ఫ్లైట్ మిస్ అయ్యి హైదరాబాద్ కి ఇంకా చేరుకోలేదు. సో హీ వోంట్ బి హియర్ అట్ దిస్ ఈవెంట్. చరణ్ తరపున నేను సారీ చెప్తున్నా. ఇక్కడ విచ్ చేసిన నా ఫ్యాన్స్ కి ఫస్ట్ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత చివరిగా మీతో మాట్లాడాలి. సో మీతో మళ్ళీ పర్సనల్గా మాట్లాడుతూ ఉండండి. సో ముందుగా ఈ సినిమా డైరెక్టర్ వేణు గారు ఎక్స్ట్రీమ్ ఆనెస్టీ, ఎక్స్ట్రీమ్ నిజాయితీతో తను పెరిగిన ఊర్లలో, తను ఉన్న పరిస్థితుల్లో ఒక భయంకరమైన బ్యాక్డ్రాప్లో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ చేశారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ స్టోరీ టు మీ. అండ్ ఆ భయంకరమైన లవ్ స్టోరీలో ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్నాను. హియర్ యు గో, దిస్ ఇస్ దట్ బ్యూటీ. ఆవిడ నడుస్తుంటే చాలు పక్కన వెన్నెల తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది. సో ఈ సినిమాలో ఎవరు ఉన్నా లేకపోయినా సాయి పల్లవి గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. సో సచ్ అన్ ఆనర్ ఇట్ ఇస్ సాయి పల్లవి ఫర్ మీ టు వర్క్ విత్ యూ. అండ్ ద ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్ గారు, సుధాకర్ గారు, ఇలాంటి అద్భుతమైన కథలు చేసే ప్రొడ్యూసర్లు చాలా చాలా అరుదుగా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సినిమా లైక్ దిస్. ది ఎంటైర్ టీమ్, దాని, దివాకర్, సురేష్ బొబ్లి, ఆల్ ఆఫ్ దెమ్ హూ హవ్ డన్ సమ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ వర్క్. ఈ సినిమా కథ మీ హార్ట్కి దగ్గరగా వెళ్ళేటట్టు ఈ టెక్నీషియన్స్ పనిచేశారు. సో థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. రవణ దళం ప్రియమణి గారు, నవీన్ చంద్ర గారు నాతో త్రూఅవుట్ ఉంటూ అద్భుతమైన పాత్రలు ప్లే చేశారు. మై మదర్ జరీనా బాబు గారు, ఈశ్వరీరావు గారు అండ్ నందితా దాస్ గారు కూడా వెరీ వెరీ పివటల్ రోల్స్. ఇందాక వేణు గారు అన్నట్టు 6 ముఖ్య పాత్రలు 5 ముఖ్య పాత్రలు విమెన్ వేసిన రోల్స్ అవి. సో దిస్ ఈజ్ అ బిగ్ బిగ్ విమెన్స్ ఫిల్మ్. తర్వాత అరే పీటర్ గారు మాస్టర్ వచ్చారు నాకు. ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ పీటర్కి నాకు ఏముకలో ఏమి ఎరగకుండా హాస్పిటల్లోకి వెళ్లకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం. సో మాస్టర్, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, ఐ థింక్ విల్ మేక్ మెనీ మోర్ వితౌట్ ఇంజరీస్. అండ్ చివరిగా నా ఫ్యాన్స్కి, మీకు ఈరోజు నేను ఒక నిజం చెప్పాలి. నేను నాకెప్పుడు విక్టరీ వెంకటేష్ గారు ఫ్యాన్సే అనుకున్నాను, నాకెప్పుడు ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నాను. నాకేదో సినిమాలు నచ్చి నాకు కొత్త కొత్త కథలు చెప్పాలనుకుంటూ నేను సినిమాలు చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థమయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సినిమా నన్ను చేయొద్దనా అని చెప్తున్నారు. సో నా ఫ్యాన్స్ అందరికీ, ఒక యాక్టర్గా దిస్ ఈజ్ ప్రాబ్లీ ద లాస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడి నుంచి సినిమాలు మీకోసం చేస్తూ ఉంటా, పిచ్చెక్కిచ్చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రాణా గారు. అండ్